హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతాస్ రెసిపీస్ ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్తో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను ఈ కాంబినేషన్లో కర్రీ చేసుకున్నట్లయితే అన్నంలోకి చపాతీలోకి ఎందులోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా సింపుల్గా టేస్టీగా క్యాలీఫ్లవర్తో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి తాలింపు గింజల్ని వేయండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వీటిని వేసి కొద్దిసేపు ఫ్రై చేయండి తాలింపు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో రెండు లేదా మూడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కొద్దిగా కరివేపాకుని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకొని సన్నగా తరిగి పెట్టుకొని ఆ ఉల్లి తరుగును కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి నెక్స్ట్ ఇందులోకి పచ్చి బటాన్ని వేసి ఒకసారి కలుపుకొని రెండు నిమిషాల పాటు వేయించి నెక్స్ట్ ఇందులోకి నీళ్ళలో వేసి తీసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోండి తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ కారపొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడిని వేయండి ఇవన్నీ వేసి ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మూతపెట్టి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోండి ఇలా క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయి సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ బంగాళాదుంపని తీసుకొని మ్యాష్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని రెండు లేదా మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి మనం ఇందులో ఆల్రెడీ బాయిల్ చేసినవే యాడ్ చేసాం కాబట్టి ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు ఇలా రెండు లేదా మూడు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరాని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా క్యాలీఫ్లవర్ పొటాటో కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి రోటీలోకి ఎందులోకైనా సూపర్గా ఉంటుంది మీరు కూడా క్యాలీఫ్లవర్ పొటాటో కాంబినేషన్లో కర్రీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్